సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. వరదలు వచ్చిన సంగతి మీకు అందరికి తెలుసు. విజయవాడ పట్టణంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు. వాళ్లకు చేయూతని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది ఉడతా భక్తిగా మా గురు రాఘవేంద్ర విద్యా సంస్థల తరపున 1000 కుటుంబాలకు కుటుంబానికి 20 కేజీల బియ్యం ఇవ్వాలనేటువంటి దృక్పథంతో ఈ చిరు సహాయాన్ని మేము అందజేస్తా ఉన్నాము. అట్లాగే రేపు మన నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి 20 వ్యక్తులు ఎన్ఎండి ఫరూక్ గారు, జనార్దన్ రెడ్డి గారు సమక్షంలో ఈ వరద బాధ సహాయార్థము ఈ ఇన్స్టిట్యూషన్స్ తరపున 2,00,000 చెక్కును కూడా అందజేయబోతా ఉన్నాము. సో మనం చేస్తున్నటువంటిది చిరు సహాయము. అక్కడ జరిగినటువంటి నష్టానికి మనం చేసేది ఏమాత్రము వంతు కుదరకపోవచ్చు. కాకపోతే చిన్న సహాయంగా మేము ఈ సహాయాన్ని అందజేస్తా ఉన్నాము. దీనికి మీరందరి సహకారాన్ని కోరుకుంటూ ఉన్నాం. విజయవాడలో రీసెంట్ గా వరదలు వచ్చి మరి ఎంతో నష్టం వాటిల్లింది. విజయవాడ ప్రజలకు అండగా ఉండాలని చెప్పి మా గురు రాఘవేంద్ర విద్యా సంస్థలు, గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ మరియు గురురాజా కాన్సెప్ట్ స్కూల్ తరఫున కుటుంబానికి 1 పేజీల బియ్యం పంపిణీ చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి మా మంత్రులు, మా జిల్లా మంత్రులైనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు మరియు ఎన్ఎండి ఫరూక్ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి 2,50,000 చెక్ రూపంలో విరాళం కూడా అందించాలని చెప్పి మా విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి దశగిరి రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ సహాయం అనేది ఒక చిరు సహాయం అయినప్పటికీ అందరూ ముందుకు వచ్చి విజయవాడకు అండగా నిలిచడం జరిగింది. సామాజిక బాధ్యత అనేది మా మీద కూడా ఉంది కాబట్టి, విద్యా సంస్థలు రన్ చేస్తున్నాం కాబట్టి మేము కూడా మా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది. దీనికి విరాళాలు అందించిన స్టూడెంట్స్ అందరికి కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. గురురాజా స్కూల్ స్టూడెంట్స్ ఎంతోమంది చిన్నపిల్లలైనటువంటి విరాళాలు సేకరించారు. అదేవిధంగా గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ అయినటువంటి మా విద్యార్థులు కూడా వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేయడం జరిగింది. కుడతాపత్తిగా మేము కూడా ఇన్స్టిట్యూట్ నుంచి, స్కూల్ నుంచి కాంట్రిబ్యూట్ చేసి ఈ సహాయాన్ని మేము చేయగలుగుతున్నాం. విజయవాడ ఫ్లడ్స్లో చాలామంది నష్టపోయారు. సో మా వంతుగా మా గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్, గురురాజా స్కూల్ స్టాఫ్, స్టూడెంట్స్ అంతా కూడా అందరు కూడా ముందుకు వచ్చి మంచి విరాళం అందించారు. సో మేము మా చైర్మన్ చెప్పినట్టు, డైరెక్టర్ చెప్పినట్టు 1,000 మందికి రైస్ ప్యాకెట్స్ ఇస్తున్నాము. అందుకోసం మా టీం 1,25 మంది ఈరోజు విజయవాడకు బయలుదేరుతున్నాము. రేపు మన మంత్రివర్యులు ఫరూక్ గారు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు సమక్షంలో మేము ఈ వారి ఆధ్వర్యంలో ఈ రైస్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్కి మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తరఫున 2,50,000 మేము ఇవ్వడం జరుగుతుంది విరాళంగా. సో ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఇంతమంది వచ్చి మా ప్రోగ్రామ్ని కవర్ చేస్తున్నందుకు అందరికి కూడా థ్యాంక్ యూ.